పక్క కొత్త రకం కరోనా మరో పక్క పాత రకం కరోనా ఈ రెండింటి మధ్య ప్రజలు ఆల్రెడీ అల్లాడిపోతా ఉంటే ఎప్పటికప్పుడు సమాజాన్ని అప్రమత్తం చేయాల్సినటువంటి చదువుకున్న వాళ్ళు కూడా మరీ దారుణంగా కరోనా పాజిటివ్ అని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ క్వారంటైన్ లో ఉంచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి ఏమీ తెలియకుండా తప్పించుకొని ఇంటికి వచ్చి ఎప్పటిలాగే ఉంటే ఎంత దారుణమండి. అసలు ఇదే ఇప్పుడు రాజమండ్రిని గడగడలాడిస్తా ఉంది. యూకే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చింది ఒక మహిళ. ఆమె ఆంగ్లో ఇండియన్. ఢిల్లీకి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. క్వారంటైన్ లో పెట్టి ఆమె రిపోర్ట్స్ పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈలోపు అక్కడి నుంచి రిపోర్ట్స్ రావాల్సింది ఉంది. ఆమె ఏం చేసింది, క్వారంటైన్ లో అక్కడ ఉంచితే అక్కడి నుంచి తప్పించుకొని ఏపీ ఎక్స్ప్రెస్ ద్వారా ఆమె కొడుకు ఉంటున్నటువంటి రాజమండ్రికి వచ్చేసింది. రాజమండ్రికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో అప్పుడు అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది, అరే ఇక్కడ పేషెంట్ ఉండాలి ఏది ఏది అని. చెక్ చేస్తే వెళ్ళిపోయింది, మొత్తం సీసీటీవీ అవన్నీ మొత్తం చెక్ చేస్తే ఆల్రెడీ పాస్పోర్ట్ అవన్నీ ఉన్నాయి కదా అన్ని చెక్ చేసి వరకు తెలిసింది ఏంటిది, ఆమె రాజమండ్రిలో ఉంది అని. ఆగ మేఘాల మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారులను అలర్ట్ చేశారు. వాళ్ళు ఇక ఒక్కసారి షాక్ గురైపోయి ఇమీడియట్ గా వెళ్లి పీపీఈ కిట్లు వాళ్ళు వేసుకుని వెళ్లి అండ్ అక్కడ ఉన్నటువంటి ఈ ఆంగ్లో ఇండియన్ కి ఆమె కుమారుడికి పీపీఈ కిట్లు ఇచ్చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి సెపరేట్ ఐసోలేషన్ వార్డ్స్ లో ఉంచుండి ఆమె టెస్ట్ అవి చేస్తా ఉన్నారు. ఇది విషయం. అసలు ఆమె ఎవరు, ఢిల్లీకి ఎందుకు వచ్చింది, అక్కడి నుంచి రాజమండ్రికి ఎందుకు వచ్చింది, ఈ విషయమే ఇప్పుడు నేను సింపుల్ గా క్లారిటీగా ఇస్తా. అప్పుడు మీకే అర్థమవుతుంది సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో, స్వయం కృతాపరాధంతో చుట్టుపక్కల వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారో మీకే అర్థమవుతుంది. రాజమండ్రిలో ఒక పాఠశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి వీళ్ళు ఆంగ్లో ఇండియన్స్, భార్య భర్త కొడుకు కూతురు. అయితే ఈ కరోనా టైంలో సరైనటువంటి ఉపాధి లేక ఇబ్బందులు గురవుతూ ఉన్నప్పుడు ఆమె భర్త ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ యూకేలో జాబ్ ఆపర్చునిటీస్ ఏమంటే చూసుకుంటా ఉన్నాడు. ఇక ఈమె కూతురు ఆ తర్వాత వెళ్ళి అంతా చెక్ చేసుకుని అక్కడ చూసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళ కూతురుని అక్కడే ఉంచి హస్బెండ్ అక్కడే ఉన్నాడు. ఇక ఈమె ఏం చేసింది, కొడుకున్నాడు కదా ఇండియాలో రాజమండ్రిలో, వాడిని కూడా తీసుకెళ్దాం అనుకుందాం, మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇండియా వచ్చింది. ఎక్కడి నుంచి, యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ నుంచి. వస్తున్న టైంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అవన్నీ చేసినప్పుడు ఈమె కరోనా పాజిటివ్ అని తెలియదు. అమ్మ క్వారంటైన్ లో ఉండండి, ట్రీట్మెంట్ బెస్ట్ వాళ్ళు మేము అందిస్తాము, అండ్ మీరు యూకే నుంచి వచ్చున్నారు కదా, సో ఇది కొత్త కరోనానా కాదా ఏ విషయం తెలియాలంటే ల్యాబ్ కు పంపాము, రిపోర్ట్స్ రావాలి, సో ఉండండి అని చెప్పేసి ఉంచారు. ఆమె మరి ఏమనుకుందో ఏంటో తెలియదు, అతీంద్రియ శక్తులు ఏమైనా ఆమెకు ఉన్నాయనుకుందో, లేదంటే ఆమె వల్ల అసలు ఎవరికి ఇబ్బంది రాదనుకుందో, లేదంటే ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనుకుందో తెలియదు. కానీ మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకొని మరి రాజమండ్రి ఏపీ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. ఏపీ ఎక్స్ప్రెస్ లో వచ్చిన తర్వాత రాజమండ్రిలో ఎక్కడ ఉంది, రామకృష్ణ నగర్ లో. ఎందుకు, వాళ్ళ కొడుకు అక్కడే ఉన్నాడు, వాళ్ళ ఇల్లు అదే కాబట్టి. సో ఎప్పుడైతే పోలీసులు తర్వాత అధికారులు అప్డేట్ చేసి ఇమీడియట్ గా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ కిట్స్ వేసేసి వీరిని మరల హాస్పిటల్ కి తరలించారు. ఇది జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, చాలా మంది రెండు చదువుకున్నావు లేదా అదే నిద్ర అంటూ ఉంటారే, చదువుకోని వాళ్ళేమో పద్ధతిగా ఏది చెప్తే అది పాటిస్తూ ఉంటా ఉన్నారు, ఇళ్లలో కావచ్చు లేదంటే హాస్పిటల్లో కావచ్చు. ఇదిగో చదువుకున్నటువంటి కొంతమంది ఈ రకంగా మాకు అన్ని తెలుసులే అదే హడావుడి చేస్తా, క్వారంటైన్ లో ఢిల్లీలో ఉంచితే యూకే నుంచి వచ్చి కూడా ఉండాల్సింది ఉండకుండా ఆమె ఈ రకంగా రాజమండ్రి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి అంటీటం కాకపోతే ఏంటండి ఇది. ఇప్పుడు రాజమండ్రి వచ్చే దారిలో ఏపీ ఎక్స్ప్రెస్ లో వచ్చింది ఆమె. ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేటువంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏమైనా ధరించి వచ్చిందా, పీపీ కిట్లు ఏమి వేసుకోలేదు కదా ఏపీ ఎక్స్ప్రెస్ లో ఆమె, డౌట్ వచ్చిందని. సో ఇప్పుడు ఆమె ద్వారా మీతో స్ప్రెడ్ అవ్వలేదా, ఎందుకంటే ఈ కొత్త రకం కరోనా ఏదైతే యూకే లో స్ప్రెడ్ అవుతుందో అది దారుణంగా టక్క 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 స్ప్రెడ్ అవుతా పోతా ఉంది. 60-70% 60-70% వేగంతో స్ప్రెడ్ అవుతా ఉంది. ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ లో ఆమె వచ్చినప్పుడు ఆమె ఎంతమందితో కలిసింది, చుట్టుపక్కల ఏమేమి టచ్ చేసింది, ఇప్పుడు వాళ్ళందరికీ రాదాయి పాపం. ఒకవేళ ఇన్ కేసు ఇంకొక కొత్త రకం కరోనా కనుక అయినట్టయితే, ఇన్ కేసు పాత రకం కరోనా అయినా సరే ఈ వల్ల మీతో రాదా, వచ్చిన తర్వాత మరల స్టేషన్ నుంచి ఏమన్నా డైరెక్ట్ గా ఇంటి పక్కనే ఉందా, కాదు కదా మళ్ళీ స్టేషన్ నుంచి ఆటోలోను మిగతా దేనిలో మళ్ళీ రావాలా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందినా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుక, ఎంత దారుణం అండి. అసలు పేరుగా చదువుకున్నారని కానీ ఆంగ్ల ఇండియన్ అయి ఉండి చదువు సంస్కారం తెలిసి ఉండి ఇంత దారుణంగా ప్రవర్తించేది,
నిజంగా నాకైతే చాలా ఎంబారసింగ్ అనిపిస్తా ఉంది ఆమె చేసిన పని అయితే మాత్రం. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయం గుప్పిట్లు అల్లాడిపోతా ఉన్నారు, ఈమె ఎవరైనా కలిసింది ఏమేం చేసింది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఈ న్యూ స్ట్రెయిన్ కరోనా వైరస్ వచ్చినప్పటికి విపరీతంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది కాబట్టి అసలు ఒక్కట కూడా లేదు అమ్మయ్య అని అనుకుంటున్న మూమెంట్ లో ఇదిగో నేనున్నా నేను వస్తున్నా నేను తెస్తున్నా అన్న వేళ ఈమె తెచ్చిందా ఏంటి ఏమి తెలియటం. పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత అప్పుడు అసలు విషయాలు తెలిస్తే అప్పటి వరకు రాజమండ్రి వాళ్ళు ఊపిరి బిగబట్టుకుని అలాగే జాగ్రత్తగా ఉండక తప్పదు. బట్ మీరు మాత్రం ఎక్కువ ప్యానిక్ అయితే అవ్వద్దు, మనం ఏం చేయలేము, ఉన్నంతలో జాగ్రత్తలు తీసుకోండి. ఇన్ కేసు వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆమెకు న్యూ కరోనా వైరస్ కనుక ఉన్నట్టయితే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏంటి ఆమెను ఎవరు కలిసారు ఏంటి అనేది కూడా గవర్నమెంట్ అప్డేట్ ఇస్తుంది, దాని తగ్గట్టు మీరు ఫాలో అవ్వండి. మీరైనా సరే జాగ్రత్తగా ఉండండి ప్లీజ్.